ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘరాతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయో త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయ్యంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ధనుర్మాస మహోత్సవాలలో అమ్మ గోదాదేవి వ్రతాన్ని ప్రారంభిస్తూ 10 మంది తగ్గితే, 10 మంది భక్తులు తగ్గితే, 10 మంది గోపికలు తగ్గితే వాళ్ళ బృందంలో వాళ్ళందరినీ మేల్కొలుపుతూ ఈరోజు 10వ గోపికను మేల్కొలుపుతూ ఉన్నారు. ఒక 10 మందే తగ్గారా అండి? అంటే 10 మంది తగ్గితే మేల్కొలుపుతున్నట్టుగా ఉన్నా మనలందరినీ ఈ భూమండలంలో ఉన్నటువంటి అందరినీ మేల్కొల్పినట్టు ఇవాళ అందరూ మేల్కొన్నారు. ఇవాళ 10వ గోపిక మేల్కొనడం అంటే అందరూ మేల్కొన్నారు. అమ్మ చెప్పేటటువంటి శ్రీ సూక్తులను అమ్మ ద్వారా విని పాటించాలని, అమ్మ మాట వింటారు కదా అందరూ, అమ్మ మాట వినడానికి అందరూ విచ్చేశారు. అటువంటి విశేషమైన పాశురం ఈరోజు. నిన్న పంగయ కన్నానై పాడేలోర్, నిన్న పాడిన పాట భగవన్నామాన్ని పంగయ కన్నానై అనేటటువంటి పాటను పాడుతూ వస్తున్నారు వాళ్ళు. అంటే పుండరీకాక్షుడు అనే నామాన్ని స్వీకరించి పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ పాడుతున్నారు నిన్నటి గోపికలందరూ. ఈనాటి గోపిక లోపల నిద్రిస్తూ ఉండి వాళ్ళు పాడుతున్నటువంటి పాటను వింటూ వాళ్ళ స్వరముతో స్వరం కలిపిందటండి. మనం కలుపుతుంటాం కదా పాటలు, మనకే రేడియోలోనో టీవీలోనో పాట వస్తూ ఉంటే ఏం చేస్తాం, దాంతో పాటుగా మనం కూడా పాట కలుపుతాం కదా. అదేవిధంగా అమ్మాయి పాడకుండా ఉండలేక, భగవన్నామాన్ని పాడకుండా ఉండలేక అలా పాడుతోందట. పంగయ్య కన్నానే అంటే పంకజ నేత్రుడు కదా, పాడుతోంది పంకజ నేత్రం పరమ పవిత్రం వెంకటాచల అని ఉంది కదా అన్నమాచార్య కీర్తన. అలా పంకజ నేత్రుడైనటువంటి పరమాత్మ నామాన్ని గానం చేస్తూ ఉంటే లోపలిని చక్కగా స్వరం వీళ్ళకి వినిపిస్తోంది. అదే విషయాన్ని మాట్లాడుతున్నారు ఇవాళ. ఇవాళటి పాశురం యొక్క విశేషం ఏమిటంటే ఇది లోపలి గోపిక, బయట గోపిక, ఇద్దరి యొక్క సంవాదం. ఒక పాశురంలో ఒక లైను బయట గోపికలు, మరొక లైను లోపలి గోపికలు, ఇలా సంవాదంగా సాగుతూ ఉంటుంది. అటువంటి విశేషమైనటువంటి పాశురం. 9 మందిని మేల్కొని ఇవాళ 10వ గోపికను మేల్కొనడం. దీంతో ఏమైంది, మన వ్రతానికి పూర్వరంగం పూర్తవుతుందండి. 10 మంది మేల్కొనడం, మొదటి 5 పాశురాలలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేశారు. ఏ స్వరూపాలలో ఉంటారనుకున్నాం? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలు. ఆ స్వరూపాన్ని తెలియజేశారు మొదటి 5 పాశురాలు. పాడి పంట సమృద్ధిగా లభిస్తాయని, దేవతలందరూ కూడా మనలను ఆశీర్వదిస్తారు అని, ఏ దేవతను పిలిచినా విచ్చేసి మనకు కావలసినటువంటి సకల మర్యాదలను ఇస్తారనే కదా పర్జన్యుడనే మేఘాన్ని కూడా అమ్మ పిలిచింది అనే విషయాలను చెబుతూ ఈ వ్రతానికి కావలసినటువంటి నియమాలన్నిటినీ, నిబంధనలన్నిటినీ తెలియజేసేటటువంటి అది 5 పాశురాలు పూర్తయిపోయింది. ఆ తర్వాత 6వ పాశురము నుండి ఇవాళటి వరకు 15వ పాశురం వరకు 10 మంది గోపికలను నిద్ర మేల్కొడం, ఇదొక విభాగం పూర్తయింది. దీంతో ఏమైంది, 30 పాశురములు కలిగినటువంటి దివ్య ప్రబంధములో 15 పాశురములను ఈరోజుతో పూర్తి చేసుకుంటాం. అంటే 15 రోజులు పూర్తయింది, అంటే పూర్వరంగం పూర్తయింది. ఇక రేపటి నుండి తర్వాత ఉత్తర భాగం పూర్తవుతుంది. అయితే ఈ 10 మందిని మేల్కొల్పడం అంటే ఏమిటి, భగవద్భక్తులను మేల్కొల్పడం. మరొక విషయం ఏమిటి, మనలో ఉన్నటువంటి ఇంద్రియములు, కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, వీటిని కూడా మేల్కొల్పినట్టు. వాటిని మేల్కొల్పడం అంటే ఏమిటి, అవి ఏం చేయాలి, ఇంద్రియములన్నీ మన ఇంద్రియములు
ఎలా పనిచేయాలి? సక్రమంగా పనిచేయాలి అంటే మనం చెప్పినట్టు వినాలి. మనం ఒకటి మనము మన ఇంద్రియములు చెప్పినట్టు వింటున్నామా? వాటి అధీనంలో మనం ఉన్నామా? మన అధీనంలో ఉన్నాయా? ఇప్పుడు టీవీ చూడడానికి వీలు లేదు, చూడకూడదు అన్న తర్వాత ఏం చేస్తున్నాయి కళ్ళు? మాకు అదే కావాలి. ఇది ఒక్క నిమిషం చూద్దాం, ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం కాస్త ఒక గంట అవుతుంది. అది మన ఈ కళ్ళు అనేటటువంటి ఇంద్రియం చేసేటటువంటి పని. అలాగే అదేవిధంగా కాళ్ళు, చేతులు, మనస్సు అన్నీ వాటి వైపులలో పరిగెత్తుకుంటూ పోతున్నాయట. అందుకనే ఇంద్రియములన్నీ గుర్రములు, వాటి కళ్ళెం వేసి ఆపాలి. మనస్సులో ఇవన్నీ తెలిసి ఉంటే బుద్ధి ద్వారా వాటిని ఆపగలుగుతాం కదా అనే విషయం మనకు తెలియాలని ఇవన్నీ విషయాలను తెలుపుతూ ఈ తిరుప్పావై అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ అందులో భాగంగా ఇవన్నీ మొట్టమొదలు మన గురించి మనం తెలుసుకుంటే కదా తర్వాత ఇంకా ఏమైనా తెలుసుకునేటటువంటి జ్ఞానం లభిస్తుంది అని ఇంద్రియములను అరికట్టే విధానం తెలుసుకోండి. అటువంటి వాడిని ఏమన్నారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ? స్థితప్రజ్ఞుడు. ప్రజహాతీయదా కామాన్ సర్వాన్ పార్థమనోరథాన్ 2వ అధ్యాయంలో చెప్పేస్తాడు పరమాత్మ. స్థితప్రజ్ఞత్వ లక్షణాన్ని మొట్టమొదలు సంపాదించుకో. సంపాదించుకుంటే ఏమవుతుందంటే పరమాత్మ తత్వం మనసులో నిలుస్తుంది. ఇంకా మన ఇంద్రియాలు మన చేతిలో లేవనుకోండి, కాళ్ళు కళ్ళు చెవులు, ఇంకా చెవులైతే అసలే ఉండవు. ఇంకా మనసు అయితే మనం ఇక్కడ ఉన్నట్టుగా దోస్తుంది కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది కాదు, మనం ఏ పని చేస్తున్నా దాని యందు నియంత్రణ కలిగి ఉండాలి అనే విషయం చెప్పడానికి అన్నట్టుగా 10 మంది గోపికలను మేలుకొలుపుతున్నట్టు చెప్తూ 10 మంది మహానుభావులను, 10 మంది ఆళ్వార్లను, 10 మంది భాగవత ఉత్తములను, భాగవతోత్తములను మేలుకొలుపుతున్నట్టుగా తెలియజేయడం అయింది ఈ 10 పాశురాలలో. పూర్వరంగమైంది దీంతో ఈ 10 మంది గోపికలు అంటే భగవద్భక్తులందరినీ మేలుకొల్పి వాళ్ళందరితో కలిసి ఎక్కడికి వెళ్ళాలి? భగవత్ సన్నిధికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ విధానం అయింది. ఈ పాశ్రంలో దాని ఫలితాన్ని నిరూపణ చేస్తారు. దీని తర్వాత భగవద్ విషయంలో ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని నిరూపిస్తారు. 29వ పాశ్రంలో ఫలప్రాప్తి చెప్పేస్తుంది అమ్మ. 29వ పాశ్రం ఏమిటి? చిత్తుం శిర్హాలే వందు నైచేవితిలో మనం పొందవలసినటువంటి ఫలితం ఏమిటో చెప్పేస్తుంది. అయితే మొదటి భాగాన్నంతా భాగవత సమాశ్రయణం అంటారు. మొదటి ఇప్పుడు 15 రోజుల కాలాన్ని భాగవత సమాశ్రయణ కాలం, వ్రతం పూర్తయింది. రేపటి నుండి పరమాత్మకు సంబంధించినటువంటి సమాశ్రయణం పరిపూర్ణంగా. 2వ సగము మరొక తిరుప్పావు అంటారు. మొదటి సగం ఒక తిరుప్పావు, 2వ సగం ఒక తిరుప్పావు. మొదటిదేమో భాగవత సమాశ్రయణ వ్రతం, భగవద్భక్తులను ఆశ్రయించడం వలన మనకు కలిగినటువంటి ఆత్మగుణ పరిపూర్ణత లభించింది మనకు. భగవద్భక్తుల చెంత మనం ఏం చేస్తే ఏం జరుగుతుందండి? ఒక అత్తర్ షాపుకు వెళ్ళాం, సెంటు అదంటే సుగంధ ద్రవ్యాలు తెచ్చుకోవడానికని వెళ్ళాం అనుకోండి, కొనలేదు, కొద్దిసేపు ఉన్నాం, వాటిని ఇది బాగుందా ఇది బాగుందా చూసి వచ్చాం అంతే. కానీ మన వెంట వచ్చింది ఆ వాసన, ఆ సుగంధము మన వెంట వస్తుంది. అదేవిధంగా భగవద్భక్తుల చెంత భాగవతోత్తములతోటి మనము కలిస్తే, ఆ గోష్ఠిలో మనం ఉంటే మనకు తెలియకుండానే మనకు కొన్ని మంచి గుణాలు అలవడతాయి. అందుకని భాగవత సహవాసము చేయండి అని చెప్తారు. ఒకరు చెప్తారు కదా, నువ్వు నీ స్నేహితుడు ఎట్లాంటి వాడో చెప్పు, నీ గుణం ఏంటో చెప్తాను అని కదా. నీ అంటే వాళ్ళ యొక్క గుణాలు మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తాయి. అందుకని ఇటువంటి ఈ గుణ ప్రపూర్ణత పరిపూర్ణత ఆవిర్భవించింది మనకి. భగవంతునికి ప్రియమైనటువంటి ఒక ఆకారం సంతరించుకుంటుంది. భగవద్భక్తులతో చేరి ఉండడం వల్ల భగవంతుని కూడా మన పైన ప్రీతి కలుగుతుంది. ఈ ఆత్మగుణ పూర్తి అనేది ఎలా ఉంటుందో ఈ పాశ్రంలో నిరూపిస్తున్నారు. ఆత్మగుణ పూర్ణత అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? మనం ఏమండి 30 పాశ్రాలు చదువుతున్నాము, ఏదో చెప్పేది వింటున్నాం పోతున్నాం కాదు. ఈ 10 రోజులలో, ఈ 15 రోజులలో, ఈ 4 రోజులలో ఈ 30 పాటల భావాన్ని తెలుసుకున్న తర్వాత నాలో ఏమైనా మార్పు కలిగిందా? ఇదివరకు ఉన్నటువంటి కోపం అలాగే ఉందా? లేదండి, కోపం తగ్గింది. నిదానంగా మనకే తెలుస్తుందండి, మరొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనకు సాక్షి ఎవరు? మన సాక్షి మన అంతరాత్మ, అంతః ఉన్నటువంటి ఆత్మ. మన అంతరాత్మనే మనకు సాక్షి. మనం ఎలా నడుచుకుంటున్నామో కూడా మనమే తెలుసుకోగలుగుతాం, వేరే ఒకళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదండి.
ఆ విధానాన్ని మనకు తెలియజేయడం కోసం అమ్మ గనక చక్కగా మెల్లమెల్లగా చిన్న చిన్న విషయాలు చెప్తూనే, పక్షుల అరుపులు చెప్తూ, కోవెల్లో శంఖనాదం చెప్తూ, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తూ మనకి ఇష్టంగా ప్రసాదాలను పెడుతూ ఇవన్నీ విషయాలు మనకు అమ్మ తెలియజేస్తుంది. అయితే భగవద్భక్తులను మేల్కొల్పిన ఈ 10 పాశురాలలో మొదటి 3 పాశురాలలో ఏం చెప్పారంటే శ్రవణము దానివలన ఫలితం చెప్పారు. శ్రవణం అంటే ఏమిటి? వినడం. ఏది వినాలి, ఏది వినకూడదు. మనకు తెలుసు భగవతత్వం వినాలి, మంచి మాటలు మంచి మాట చిన్నపిల్లలు చెప్పినా వినాలండి కదా, మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, పెద్దవాళ్ళైనా సరే చెడు మాటలు చెప్తే వినకూడదు కదా. అందుకని శ్రవణము వలన ఫలితము. ఆ తర్వాత 4 పాశురాలలో మననము వలన ఫలితం. మననం అంటే విన్నదాన్ని ఏం చేయాలనుకున్నాం, మనస్సులోకి తీసుకొని వెళ్ళాలి, మననం చేయాలి. మననం వల్ల కలిగే ఎలా ఉంటుందో దాని ఫలితం నిరూపించారు. దీని చేత ఆ తర్వాత 2 పాశురాలలో ధ్యానం చెప్పారు. శ్రవణము, మననము, ధ్యానం, వీటి వలన ఈ 3 వస్తే చాలటండి. ఈ 3 వలన శమము, దమము, క్షమ మొదలైన ఆత్మగుణాలన్నీ కూడా మనకు ఉద్భవిస్తాయి, చెడు గుణాలన్నీ నశిస్తాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ వెళ్ళిపోవాలి. క్రోధము ఇవన్నీ పోయి మనలో ఒక క్షమాగుణం అలవడుతుంది. క్షమాగుణం అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటి గుణం. ఆత్మగుణాలన్నీ అవసరమే, అందులో పరాకాష్ఠకు చెందిన గుణాన్ని ఏమంటారంటే క్షమాగుణం, క్షమించి వదిలివేయడం. ఎట్లా వదిలేస్తామండి, క్షమించి వదిలేస్తామా? ఎన్ని రోజులు కష్టపెట్టినటువంటి అమ్మ సీతమ్మ తల్లి, రావణాసురుడు హతమయ్యాడు, ఇప్పుడు చెప్పమ్మా. నేను అప్పుడు వచ్చినప్పుడు చూసాను నీ చుట్టూ రాక్షస స్త్రీలందరూ ఉన్నారు, ఘోరంగా ఉంటారండి. ఆ రాక్షస స్త్రీలను నియమించాడు, వాళ్ళు చూడ్డానికే భయంకరంగా ఉన్నారట. అమ్మనేమో సౌకుమార్య సుందరి సీతమ్మ తల్లి, 3 కళ్ళ వాళ్ళు, 3 ముక్కుల రాక్షసులట. ఒక్కొక్క రాక్షసికి మొత్తం నోరే ఉందట మొహం నిండా, ఇంకొక రాక్షసికి ముక్కులే కనిపిస్తున్నాయి. అంత వికారంగా, అందవికారంగా, భయంకరంగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలు సీతమ్మని భయపెడుతూ ఉన్నారు. ఇన్ని రోజులండి లంకలో ఉన్నన్ని రోజులు, హనుమత్ స్వామి తర్వాత వచ్చి సీతమ్మ వారిని అడిగాడమ్మ, రాక్షస స్త్రీలందరూ నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, రావణాసురుడు హతమయ్యాడు, ఇప్పుడు చెప్పు, వాళ్ళ పని నేను పడతాను. అమ్మ ఊ అంటే చాలు, అమ్మ ఆజ్ఞ తీసుకోవాలి కదా అని వచ్చి హనుమత్ స్వామి అడిగితే సీతమ్మ తల్లి, నిజమే నిజమే, మంచి పని అడిగావు, వాళ్ళని ఏదన్నా చేయండి, ఇష్టం వచ్చినట్టు అనొచ్చండి. కానీ అమ్మ అనలేదండి, వద్దునాయనా వాళ్ళని వదిలేయన్నది. వాళ్ళు ఏం చేయలేదు అంటుందండి, చేయలేదా? ఇంత కష్టపెట్టారు కదమ్మా నిన్ను అంటే, వాళ్ళు ఏం కష్టపెట్టారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు అంటుందండి. వాళ్ళ డ్యూటీ ఏమిటి? వాళ్ళ రాజుగారు, రాజుగారి దగ్గర వాళ్ళు ఉద్యోగం ఇక్కడ నియమించి ఉంచారు. వాళ్ళు ఆయన భయపెట్టమన్నారు, వాళ్ళు రాజు ఎలా చెప్తే వాళ్ళు అట్లా నడుచుకున్నారు, అది వాళ్ళ యొక్క డ్యూటీ, వాళ్ళ దోషం ఏమాత్రం లేదు కనుక వాళ్ళ నియమం అనొద్దు అన్నాడు. ఆశ్చర్యపోతాడండి, ఇటువంటి క్షమాగుణం అండి మన అమ్మది. అటువంటి అయినా నేను ఇక్కడ వచ్చి పడడానికి ఆ రావణాసురుడు, ఆ రాక్షసులు కారణం కాదే కాదు. నా కశ్చిత్ నాపరాధ్యతి అంటది, ఎవరండి తప్పు చేయని వాళ్ళు, వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళని శిక్షించదు, వదిలేయండి అంటది. నా కశ్చిత్ నాపరాధ్యతి అన్నదండి సీతమ్మ తల్లి. హనుమత్ స్వామి అన్నాడు, అవునా నేనే తప్పు చేశాను కనుక ఇక్కడ వచ్చి పడ్డాను అనుకుందండి. వేరే ఎవరిని నిందించరండి. ఇటువంటి ఈ ఆత్మగుణాలు అలవడిన వాళ్ళు ఏం చేస్తారు, మహానుభావులు ఎవరిని నిందించరట. వాళ్ళు మొట్టమొదటి ఎవరినైనా నిందించాలనుకున్నప్పుడు వాళ్ళల్లోని దోషాన్ని ముందు చెప్పుకుంటారు. అమ్మ సీతమ్మ తల్లి అక్కడ హనుమత్ స్వామితోటి, నేను చేసినటువంటి దోషము వలననే నేను ఇక్కడ వచ్చి పడ్డాను, ఎవరు కూడా దోషం చేయరు, కానీ తప్పు అయితే తాను తప్పు చేశాను అని తెలుసుకొని ఒప్పుకోవడం కూడా గొప్పతనం కదండి. ఒకవేళ తప్పు జరిగినా మన ద్వారా ఏవో అక్కడ నీళ్ళు పారబోయడమో ఏదైనా పొరపాటం అంటే, ఏ నేను కాదు, నేనైతే చేయలేదు, అది కాలు దాటిపోయింది అంతే, ఎవరి కాలు ఎవరిదు, మన నా చేతిలో జారిపోయి పోయిందండి, నేను కాదు అంటాం కానీ తప్పి అవునవును నా వల్లనే పొరపాటు జరిగింది తీసేస్తాను అని ఒప్పుకోదండి మనసు, ఇది కాదు, దీన్ని ఆత్మగుణం అనరు అని ఈ విషయము చక్కగా అమ్మ చెప్పిందండి. అయ్యయ్యో అమ్మ నువ్వు అంతటి మాట అంటావా అని అన్నాడు మన హనుమత్ స్వామి. నిజమే, భరతుడు కూడా అండి ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క
హీనత్వాన్ని, తక్కువతనాన్ని చెప్పుకోవాలనేటటువంటిది శ్రీ వైష్ణవ లక్షణాలలో మొట్టమొదటిదండి. అంటే నేను ఉత్తములలోకెల్లా చాలా చిన్నవాడిని, దాసాను దాసుడిని అంటారు. దాసుడు కాదండి, దాసులలోకెల్లా ఇంకా దాసుడిని అని చెప్పుకునేటటువంటి తత్వాన్ని శ్రీ వైష్ణవ తత్వం అంటారు. మన పరాశర భట్టర్ వారు కూడా ఒకసారి కోవెలకు వెళ్ళారట, శ్రీరంగనాథుడి కోవెలకు వెళ్ళారు. ప్రతిరోజు వారు ప్రార్థన చేసుకుంటారు, అమర్యాద క్షుద్రహ చలమతి అసూయ ప్రసవ భూహు, నేను దుర్మార్గుడిని, నాకు జ్ఞానం లేదు. వారి మహాజ్ఞానండి వారు, నాకు అసలు ఏమాత్రము జ్ఞానము లేదు, హే భగవన్ నేను చాలా దుర్మార్గుడిని, దుష్టుడిని ఇలా చెప్పుకుంటా, కృతజ్ఞనుడిని. కృతజ్ఞత అనేది ఉండకూడనటువంటి గుణం కదా, కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞత ఉండకూడదు. అంటే చేసిన మేలును మరిచిపోవుట కృతజ్ఞత. కృతజ్ఞ దుర్మాని స్మరపరవశ వంచనపరహ నృశంసహ పాపిష్ట, నేను పాపిష్ఠుడినండి అని నమస్కరించుకుంటున్నాడు. ఇదంతా చదువుతూ పరాశర భట్టర్ వారంటే పడని వాళ్ళు ఉన్నారండి, ఎప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడు కూడా ఉన్నారు. ఈ మహానుభావుడు చెప్పుకుంటుంటే పక్కన ఉండి, అవును నిజమే 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 అంటున్నాడట. ఎంత కోపం రావాలండి. ఇప్పుడు మనలో దోషం ఉంది, నేను ఇట్లా ఏదో గొప్పతనానికి స్టేజ్ పైన ఉన్న వాళ్ళని చూడండి, ఏదో నేను ఏదో చిన్నవాడిని అల్పజ్ఞుడిని అనుకుంటే తనది తను అనుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు ఎవరన్నా అంటే ఉరుకుంటామండి. ఏమిరా నాది నేను అనుకుంటే నువ్వు కూడా నన్ను అంటావా అని కోపం వస్తుంది కదా మనకి. కానీ పరాశర భట్టర్ వారి కోపం రాలేదండి, అవును అవును అంటుంటే వచ్చేసి ఆ వ్యక్తి పాదాల పైన పడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆహా ఎంత చక్కగా చెప్పారండి. ఈరోజు రంగనాథుడికి నా గురించి ఒక సాక్షి ఉండాలి కదా, మనం ఏదైనా పని చేస్తున్నామంటే సాక్షి ఉండాలని చూస్తాడు పరమాత్మ, మీరేనండి నాకు సాక్షి అని నమస్కరించారు తప్ప ఏమనలేదు. ఇది క్షమాగుణం, ఇది ఇటువంటి గుణం. మనలో ఉన్నటువంటి హేయ గుణాలన్నీ తొలగిపోతాయి, అందరినీ కూడా సమదృష్టితో చూసే భావన ఏర్పడుతుంది. అందుకనేట అప్పుడు అసలు రాముడు శ్రీరామచంద్రుడికి వనవాసం ఎలా ప్రాప్తించిందండి, ఎవరి వలన ప్రాప్తించింది వనవాసం ఏం చెప్తాం మనం, కైకేయి దశరథుడు మంధర, ముందు మంధర కదండి అని అందరూ నిందిస్తున్నారు. అప్పుడు అయోధ్యలో కూడా అందరూ నిందిస్తున్నారు, చీచీచి ఆ మంధర వలననే, మంధర అయోధ్యవాసి కాదటండి, కైకమ్మతో వచ్చినటువంటి ఎతో జాతో అంటారు, ఎక్కడో పుట్టినటువంటిదట. అయోధ్యవాసులు ఎవ్వరు కూడా శ్రీరామచంద్రుడిని వనవాసం పాలు చేసేవాళ్ళు గారు, అందరూ ఏడ్చారు బాధపడ్డారు. ఆ మంధర కైక దశరథ మహారాజు నానా రకాలుగా అనుకున్నారు, వీళ్ళు ముగ్గురి వల్ల రాముడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది అని అందరూ బాధపడుతుంటే తర్వాత వచ్చినటువంటి లక్ష్మణస్వామి ఏమన్నాడు తెలుసా, ఎవ్వరు కాదు అయ్యయ్యో నా పాపమే, నా పాపం వల్ల మా అన్నయ్య అడవులో పాలయ్యాడని. ఈయనేం చేశాడు, అరే నేను ఊళ్ళోనే లేను నా పైన పెడతారేంటిది అంట మనం మామూలుగా అయితే కదా, అసలు నేను ఊళ్ళోనే లేను, మేనమామ గారి ఇంటికి వెళ్ళాను, నేను వచ్చేసరికి ఇంత సంఘటన జరిగింది, నేను ఎక్కడన్నా అని మళ్ళీ ఉల్టా పోట్లాట జరుగుతుంది కదా. కానీ నా మంధరయాహ నచ మాతురస్యాహ దోషో న రాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవా అత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశ రఘునందనస్య చెప్పాడండి. లేదు లేదు లేదు, ఎవ్వరి తప్పు లేదు ఇందులో, నా పాపమే, రఘునందనుడు శ్రీరామచంద్రస్వామి అడవులకు వెళ్ళడానికి నేనే కారణం, నా దౌర్భాగ్యమే కారణం అని చెప్పుకుంటాడండి. అది అలా మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ అని చెప్పుకుంది సీతమ్మ తల్లి. అమ్మా నిజంగా నువ్వు పాపం చేస్తావమ్మా, జగన్మాతవి సీతమ్మ తల్లి నువ్వు తప్పు చేశాను అనుకుంటున్నావు, నీ తప్పు వల్ల నువ్వు వచ్చి లంకలో పడ్డా. అవునాయన నేను చేసినటువంటి పాపమాట మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నా సంశయ, నేను చేసిన రెండు పాపాలు ఉన్నాయి, ఒకటి చిన్న పాపం ఒకటి పెద్ద పాపం, సీతమ్మ వారు చెప్తుందండి. హా సీతమ్మ పాపం చేసిందా, అవునట తానే చెప్తుందండి శ్రీమద్ రామాయణంలో. ఏమిటమ్మా చిన్న పాపము అంటే, రామచంద్రస్వామి అరణ్యానికి రాముడిని వెళ్ళమన్నాడు తండ్రి గారు, ఆయన వనవాసానికై సిద్ధమవుతుంటే నేను వస్తాను అన్నారు. సీతమ్మ తయారైంది కదా, నేను కూడా వస్తా, నువ్వు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య, అదే నాకు రాజమందిరము, నేను వస్తాను. వద్దు వద్దు అడవి ఉంటుంది, అడవి కీకారణ్యము, రాక్షసులు ఉంటారు, ఇప్పుడు క్రూర మృగాలతో పాటు అప్పుడు రాక్షసులు ఉన్నారు, బాధపడతావు అంటే ఎంత చెప్పినా వినలేదండి సీతమ్మ తల్లి. రామచంద్రస్వామి ఎంత బతలాడినా తీసుకోవడం లేదు,
నువ్వు వచ్చేసే అనడం లేదు. అందుకని సీతమ్మ ఒక మాట అన్నదటండి, మా నాన్నగారు బాధపడతారు, అమ్మాయిలా ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చాను నా కూతుర్ని అనుకుంటాడు. ఇది అనొచ్చా అండి రామచంద్రుడితో? పరమాత్మ మా నాన్నగారు చాలా బాధపడతారు, భార్యను కూడా అడవిలో రక్షించుకోలేనటువంటి వాడికి, అంటే ఆడవేషంలో ఉన్నటువంటి మగ పిల్లవాడికి ఇచ్చానా అన్న మాట అనిందండి. తప్పు కదా, ఇది నేను చేసినటువంటి చిన్న దోషం అంటుంది, భగవంతుని పట్ల చేసిన దోషము చిన్నది. మరొకసారి ఇంకొక పెద్ద దోషం చేశాను, పెద్ద పాపం అదే నాకు. ఏమిటి అంటే రావణాసురుడు వచ్చాడు, రాముడు ఏమో లేడీ కావాలన్నాను, ఆ బంగారు లేడీ కోసం రాముడు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ మారీచుడు వాడు చనిపోతే ఏమన్నాడు చూడండి, ఎన్ని మాయలు ఎన్ని కష్టాలండి రామచంద్రుడికి. వాడు చనిపోతూ హా లక్ష్మణ హా సీత అన్నాడు రామచంద్రుడి గొంతుతో. రాక్షసులు కదా, వాళ్ళకి కామరూపం అనేకంగా అంటే సీతమ్మకు భయం అవుతుంది కదా, అయ్యయ్యో లక్ష్మణ అన్నగారికి ఏదో అపద సంభవించింది అంటే నువ్వు వెళ్ళు తొందరగా నీ ధనుర్బాణాలు తీసుకో వెళ్ళు అంటే అమ్మ వద్దు వద్దు వెళ్ళొద్దు అది రాక్షసమాయ, ఎంత చెప్పినా లక్ష్మణ స్వామి వినడం లేదు. అమ్మ అప్పుడు ఒక మాట అన్నది, ఓహో నీవు అరణ్యానికి రావడానికి కారణం ఇదా, నేను ఎప్పుడు ఒక్కదాన్ని చిక్కుతానని చూసావా, నేను ఇప్పుడు ఒంటరిగా చిక్కానని పోవడం లేదా అన్నదండి. లక్ష్మణ స్వామి వెంటనే బాధపడి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇది మహాపాపం, నేను చేసిన పాపం అన్నది. అంటే భగవంతునికి చేసిన పాపం చిన్నదే అండి, భగవద్భక్తుడైనటువంటి లక్ష్మణ స్వామి అందు నేను చేసినటువంటి మాట, మాట్లాడిన మాట నేను ఆయన మనస్సుని బాధ పెట్టాను కనుక ఇది మహాపాపం జరిగింది. లక్ష్మణ స్వామి అట బాధపడి వెళ్ళి ప్రతిరోజు అసలు అమ్మని కూడా చూడలేదండి, ముఖాన్ని చూడలేదండి, ఎక్కడ చూశాడు పాదాలను చూశాడట. ఋష్యముఖ పర్వతం పైన మొత్తం అన్ని మూట కొంగు జింపి దాంట్లో వేసి ఆభరణాలు పడేస్తే మన సుగ్రీవుడికి దొరికితే వెతుకుతూ రామచంద్రస్వామి వెళితే అవన్నీ తెచ్చిస్తే బాధ అనిపిస్తుందండి. అసలు ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి లక్ష్మణ స్వామిని అమ్మ ఈ మాట అన్నాను అని బాధపడుతుంది అన్నమాట. అప్పుడు తర్వాత మనకు తెలుస్తుంది, తెలిసి రామచంద్రస్వామి కళ్ళల్లో నీళ్ళాగడం లేదు. ఋష్యము ఇట్లా విషయమంతా చెప్పిన తర్వాత సుగ్రీవుడు అన్నాడు, అయ్యయ్యో మాకు ఒక మూట దొరికింది తీసుకురాపోండి అంట. తెచ్చి చూపిస్తుంటే అది ఆభరణాలను చూద్దామంటే కన్నీళ్ళు అడ్డొస్తున్నాయి. లక్ష్మణ నువ్వు చెప్పు, ఇవి మన అమ్మవేనా సీతమ్మవేనా, ఈ నగలు చూడు చూడు కొంచెం చూసి చెప్పు అంటే, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వభిజానామి నిత్యం పాదాభివందనం అని చెప్పాడండి. అన్నయ్య నగలున్నాయి కానీ ఈ ఈ కంఠాభరణాలు ఇవి అమ్మయ్యో కాదో తెలియదు, చెవుల కుండలాలు కనిపిస్తున్నాయి ఇవి కూడా మన సీతమ్మవేనో కాదో తెలియదు, చేతులకు గాజులు ఇవన్నీ ఏవి ఆభరణాలు తెలియడం లేదన్న అని అన్ని తీసి పక్కన పెడుతూ ఒక్కటి తీశాడట, అది కాలికి ధరించేటటువంటి అందెలు గజ్జెలు. ఆ అన్నయ్య ఇది మాత్రం అమ్మ సీతమ్మది, ఇది ఒక్కటి సీతమ్మది అంటే మిగతావన్నీ కూడా అమ్మవే, ఎందుకు ఇది ఒక్కదాన్ని గుర్తుపట్టే వీటిని గుర్తుపట్టలేదు అంటున్నావేమిటి అని వాళ్ళందరూ అడిగితే, ఎందుకంటే నిత్యం పాదాభివందనే ప్రతినిత్యం పాదాలకు నమస్కారం చేసేవాడండి అన్న వదినలు. పెద్దలకు నమస్కరించడం అనేది మనకు అప్పటి నుండే, పాదాలకు నమస్కరించేటప్పుడు పాదానికి ఉన్నటువంటి ధరించినటువంటి ఆభరణాలను ప్రతిరోజు నేను దర్శించాను కనుక ఇవి చెప్పగలను అన్న అన్నాడు అటువంటి లక్ష్మణ స్వామి అండి. అయితే నేటి సమాజంలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటికీ పిల్లలను ఇలాంటి కథలు చెప్పగలగాలండి. ఎక్కడ 10th క్లాస్ వరకు ఇట్లాంటి పాఠ్యభాగాలు లేవు, అసలు తెలుగు ఉంటే తెలుగులో కొద్దిగా రామాయణంలోని ఒక పాఠ్యభాగం ఉంటే అందులో ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడన్నా కొద్దిగా ఉండేవి. అందుకని రామాయణ భారత భాగవతాల కథలు ఉన్నాయి కనుక అంతో ఇంతో మనకు తెలిసేవి, ఇప్పుడు అది అసలే లేవండి, బాధాకరం. అందుకనే సమాజం ఎటువైపోతుంది చూడండి. ఇది లక్ష్మణ స్వామి యొక్క స్థితి. సీతమ్మ వారు చెప్పినటువంటి విషయం, నేను ఇలా 2 పాపాలు చేశాను దానివల్ల ఇక్కడ పడ్డాను అనేటటువంటి క్షమాగుణం మనసులో నిండాలి. మనం మనలను మన యొక్క భాగవతోత్తములతో మనం కలిసి ఉండాలనే విషయాన్ని మనకు తెలియజేస్తూ, నిన్నటి అమ్మాయి పాట పాడుతుంటే వీళ్ళకి వినిపించిందట, చక్కగా పాడుతోంది పంగయ్య కన్నా అనే పాడేలో ఇవాళ్ళు అంటుంటే ఈ అమ్మాయి కూడా చక్కగా పడుకొని ఆ పాటలో గొంతు కలిపేసింది. కలుపుతుంటే మన వాళ్ళు అంటున్నారు, ఎల్లే ఇలంగిలియే ఇన్నమురంగుదియో అని పిలిచారండి పాశురం.
ఇలాంటి పాశురం 15వ పాశురము 10వ గోపికను మేల్కొలుపుతారు. ఎల్లే ఇలంకిళియే ఇన్నమురంగుదియో శిల్లర్ణయేన్ మిన్నంగై మేరు పోదరుగిన్రేన్ వల్లేయున్ కట్టురైహల్ పండేయున్ వాయురిదిం వళ్ళీర్హల్ నీంగదే నానేదా నాయుడుగా ఒల్లై నీ పోదాయ్ ఉనకెన్న వేరుడయై ఎల్లారం పోందారో పోందార్ పోందనికొల్ వల్లానై కొండ్రానై మాత్తారై మాత్తజిక్క వల్లానై పా మాయనై పాడేలోరెంబావాయ్ చెప్తున్నారు. ఎల్లే ఇలంకిళియే పాట విన్న వాళ్ళు ఏమన్నారంటే బయట గోపికలు ఓ లేత చిలుక అన్నారండి. అందుకే లేత చిలుక ఇవాళ ఎంత ఎన్ని లేత చిలుకలు వచ్చాయి చూడ, ఇవాళ అన్ని లేత చిలుకలే మన కోవెల్ నిండా. అయితే చూడండి మన అమ్మవారికి చిలుకలు రోజు అండి, ఎంత అద్భుతమైనటువంటి చిలుకను ఎందుకు ధరింపజేస్తారు అంటే అమ్మ రాయబారం పంపిందండి చిలుకలతోటి కోకిలతోటి వెంకటేశ్వర స్వామికి, అక్కడ ఉన్నటువంటి పరమాత్మకి తన యొక్క సందేశాన్ని పంపుతుంది. ఇప్పుడు మన దగ్గర ప్రతిరోజు అక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా ఒకటి ఇక్కడ ఉంచుతారు, వెంకటేశ్వర స్వామి కూడా 2-3 చిలుకలను ధరింపజేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రోజు శ్రీవిల్లి పుత్తూరు నుంచి వస్తున్నాయి. అమ్మ పంపిస్తోంది ప్రతిరోజు. ఆ చిలుక నిన్న డ్రైవర్ నిన్న విషయం చెప్పావా, నేను చెప్పమన్నది మళ్ళీ ఇవాళ చెప్పు. ఎందుకంటే అన్ని చెప్తూ ఉంటే ఆ రామచిలుక, ఎందుకంటే రామచిలుకట మనం ఏది మాట్లాడితే వెంటనే మనం ఎలా మాట్లాడితే అలా అప్పచెప్తున్నది. అట్లా మాట్లాడగలిగే చిలుకలు 4-5 ఉన్నాయట. మైనా మాట్లాడుతుందట, గోరువంక అంటారు కదా అది మాట్లాడుతుంది, మనం ఎలా చెప్తే అలా మాట్లాడుతుంది. అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, మన రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది అట్లా. అందుకని చాలా ఇష్టమైందట అమ్మకి. ఒకసారి రామ 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 అంటున్న రామచిలుకను తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకుందట. ఆ పెంచుకున్నటువంటి రామచిలుకతోటి ప్రతిరోజు దానికి కావలసిన జాంపళ్ళు అవి పెట్టి పెంచుతూ విషయమంతా చెప్తోంది తన కృష్ణ పరమాత్మ గురించి. మరి ఈ విషయం అంతా నువ్వు చెప్పి రావాలని అదేవిధంగా కోకిలలను పెంచుకుందండి. అప్పుడు మన జమీందారులు అందరూ కూడా పెంచుకుంటారు కదా పక్షులను పెంచుకుంటారు, అలా ఈ మన అమ్మ గోదమ్మ తల్లి కూడా కోకిలలని కొన్ని రామచిలుకలని పెంచుకుందనమాట. అది విషయం చెప్పడానికి. అయితే ఇక్కడ చక్కగా గొంతు కలిపి చక్కగా సన్నగా పాడుతుందట. ఆ అమ్మాయి గొంతు బాగుంది అందుకని ఓ లేత చిలుక అని పిలిచారు. ఇన్నే ఎల్లే ఇలంకిళియే అంటే ఓ లేత చిలుక ఇన్న మురంగుదియో ఇంకా నిద్రిస్తున్నావా ఆక్షేపణ. లోపల ఉన్నటువంటి గోపిక అంటోంది, గోపికలతో పాట కలిపినదా అమ్మాయి, షిల్లైర్ణయేన్ మిన్ నంగై మీరు పోదరు గిండ్రేన్. అబ్బా జిల్లుమని అరవకండి, అబ్బా గట్టిగా అరుస్తే ఒకటేసారి అరిస్తే చెవులు జిల్లుమనేటట్టుగా అరవకండి, అంత గట్టిగా అరవకండి అన్నట లోపల నుండి. అనగానే మళ్ళీ మన వాళ్ళకు కొద్దిగా, ఎందుకంటే రోజు 9 మందిని లేపారండి, రోజు ఒక అమ్మాయి ఒక్కొక్క రకంగా అంటుంది కదా. గోధుమ తల్లి ఏమని అన్నదా ఎవరినన్నా ఏమనలేదు, కానీ వాళ్ళు మాత్రం ఏ అంత గట్టిగా పిలవకండి అన్నిందట. అంటే వెంటనే వల్లేయున్ కట్టురైహల్ పండేయున్ వాయురిదిం బయటి గోపికలు అంటున్నారు. ఆహా మాట్లాడడంలో నీవే నేర్పరివిలే, మేం గట్టిగా అరుస్తున్నామా, అందరికంటే ముందు లేచి మమ్మల్ని అందరినీ లేపి మేల్కొల్పి వ్రతస్థలానికి వెళదామని త్వరగా నిన్న ఉన్నదానివి ఇప్పటి వరకు లేవలేదమ్మా, నువ్వే మమ్మల్ని అంటున్నావా, నువ్వే కఠినాత్మురాలు అన్నారు వీళ్ళు. అనగానే లోపల గోపి కూడా నేనే కఠిన, మీరే కఠినాత్ములు, మీరే గట్టిగా మాట్లాడుతున్నారు, నేనెందుకు మాట్లాడుతున్నా, నేనే మొక్కదాన్ని మీరంతమంది అని లోపల అనిందట. అన్న వెంటనే మళ్ళీ లోపలి గోపిక కొద్దిగా భాగవత సహవాసం కలిగినటువంటి అమ్మాయి కనుక పోనీలేండి మీరేం కాదులే నేనే వెంటనే తమాయించుకొని ఒక మాట పొరపాటున మనము మాట్లాడినా వెంట అప్పుడే తగ్గించుకోవచ్చండి,